హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రాధాస్ చాయిస్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతం ఎలా చేసుకోవాలని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇది అత్యంత శక్తివంతమైన వ్రతం అండి ఈ వ్రతము మీరు ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే తప్పకుండా చేసుకోండి ఆ సమస్య మీకు ఆ వ్రతం అయిపోయేలోపే కంప్లీట్ అయిపోతుంది ఇది నేను విన్న చూసిన ఎక్స్పీరియన్స్తో మీతో చెప్తున్నాను ఈ వ్రతం స్టార్ట్ చేసిన రెండో వారం మూడో వారం నుంచే మనకి చేంజెస్ అయితే స్టార్ట్ అవుతాయండి సో అంతటి మహిమ గల ఈ వ్రతాన్ని ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ పూజని ఎంత ఈజీగా చేసుకోవచ్చు అండ్ ఏమేమి ఫాలో అవ్వాలి అని ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను ఏదో ఒక శనివారం రోజు ఈ పూజనైతే ప్రారంభించవచ్చండి అండ్ ఈ పూజని ఎవరైనా చేసుకోవచ్చండి దీనికి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకొని ఎవరైనా చేసినా వాళ్ళ కష్టాలు అయితే గట్టెక్కుతాయి ఒక శనివారం రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత తలస్నానం చేసి ఆ పూజనైతే స్టార్ట్ చేసుకోవాలి ఆ పూజ స్టార్ట్ చేయడం కోసం ఫస్ట్ అయితే మనం ఒక మండపం ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఒక పీట తీసుకొని ఆ పీటకి పసుపు కుంకుమతో నీట్గా పూజ చేసుకోవాలండి ఆ పీఠం పైన బియ్యం పిండితో పద్మపు ముగ్గునైతే వేసుకోవాలి ఖచ్చితంగా ఇక్కడ ముగ్గు కోసం బియ్యం పిండిని మాత్రమే యూస్ చేయాలండి ఆ బియ్యం పిండితో ముగ్గు వేసిన తర్వాత దానిలో గంధము కుంకుమ అక్షింతలు వేసి పెట్టుకోవాలి ఆ తర్వాత పీట మీద ఒక పసుపు రంగు జాకెట్ ముక్క తీసుకొని నీట్గా పరుచుకోవాలండి ఏ పూజకైనా ముందు మనం విఘ్నేశ్వరిని పూజ చేస్తాం కదండి ఇక్కడ కూడా విఘ్నేశ్వరికి చందనం కుంకుమ బొట్లు పెట్టేసుకొని దాంతోపాటు శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటే ఫోటో విగ్రహం ఉంటే విగ్రహం కూడా చందనం బొట్లు పెట్టుకోవాలండి ఇక్కడ వెంకటేశ్వర స్వామితో పాటు లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుంటే చాలా మంచిది ఒకవేళ మన దగ్గర లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి కలిసి ఉన్న ఫోటో లేకపోతే సపరేట్గా అయినా సరే లక్ష్మీదేవి విగ్రహాలు లేదా ఫోటో పెట్టుకోవచ్చండి వెంకటేశ్వర స్వామి వినాయకుడు లక్ష్మీదేవిని ఆవాహనం చేసుకొని మనం పూజ చేసుకోవాలి ఈ పూజలో ఖచ్చితంగా గ్లాస్లో కానీ ఒక పంచపాత్రలో కానీ నీళ్లు నింపి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం సిద్ధం చేసుకున్న దీపపు కుందులను కూడా ఏర్పాటు చేసుకోవాలి ఇక్కడైతే ఆవు నెయ్యి వాడితే చాలా మంచిదండి లేని వాళ్ళు నార్మల్గా నువ్వుల నూనైనా వాడచ్చు ఈ పూజలో ముఖ్యమైనవి పిండి దీపాలండి ఆ వెంకటేశ్వర స్వామికి చలివిడి దీపాలంటే చాలా ఇష్టం అండి సో ఇక్కడైతే మనం చలివిడితో దీపాలు చేసి రెడీగా పెట్టుకున్నాము సో ఇప్పుడైతే ప్రతి పిండి దీపానికి ఆ వెంకటేశ్వర స్వామి నామం చందనంతో అంటే గంధంతో అండ్ కుంకుమతో అలంకరించి తమలపాకులు వేసి తమలపాకుల మీద మాత్రమే ఆ పిండి దీపాన్ని అరేంజ్ చేసుకోవాలండి ప్రతి శనివారం ఒక్కొక్క పిండి దీపం పెట్టి లాస్ట్ శనివారం అంటే ఏడో శనివారం మాత్రమే ఏడు పిండి దీపాలు పెట్టచ్చు కొంతమంది ఒకే ఒక్క శనివారం చేసుకుంటారు కాబట్టి ఏడు పిండి దీపాలు ఒకే రోజు కూడా పెట్టొచ్చండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడండి ఆయనకి ఎంత అలంకరణ చేస్తే అంత ఇష్టం అన్నమాట సో మన దగ్గర ఉన్న పువ్వులతో ఆయన్ని బాగా అలంకరించాలి అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వెంకటేశ్వర స్వామికి తులసి దళం అంటే చాలా ఇష్టం సో మీకు అవైలబుల్లో ఉంటే తులసి మాల తీసుకొచ్చి మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఆ దేవుడి పటానికి అలంకరించండి లేదా అట్లీస్ట్ తులసి దళాలు తీసుకొచ్చి పెట్టండి ఈ పూజను మనం ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా చేసుకోవచ్చండి ఉదయం చేసుకుంటే చాలా మంచిది సాయంత్రం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఉదయం కూడా పూజ చేసి పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకొని ఆ రోజు నైట్ అయితే మంచం మీద పడుకోరండి అండ్ ఈ పూజ కోసం మనం మెయిన్గా ప్రసాదాలు పానకము బెల్లము చలివిడి వడపప్పు అండ్ పొంగలి ఇవి శ్రీవారికి అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన ప్రసాదాలండి కలియుగ దైవాన్ని వడ్డీ కాసులవాడు అని కూడా అంటుంటారు కదండి అయితే ఈ పూజను మనం ఏడు వారాలు కాకుండా ఎనిమిది వారాలు చేయాల్సి ఉంటుంది స్వామివారికి కన్నా వడ్డీ అంటే చాలా ఇష్టం ఏడు శనివారాలు పూజ అయిపోయిన తర్వాత ఇంకొక శనివారం స్వామివారికి వడ్డీ కింద పూజ చేసుకోవచ్చండి ఈ దీపాలని తప్పనిసరిగా ఆవు నెయ్యితోనే వెలిగించాలండి అలాగే ఇక్కడ ఒత్తులు కూడా ఏడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసుకొని అయితే దీపాన్ని వెలిగించుకోవాలి ప్రతి ప్రమిదిలో మనం ఏడు ఒత్తుల్ని వేసుకోవాలండి అంటే ఏడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా చేసి ఏడు దీపాల్లో వేసుకోవాలి పిండి దీపాల్లో ఆవి నెయ్యి వేసుకొని మనం పెట్టుకున్న ప్రమిదల్లో నువ్వుల నూనె వేసుకోవచ్చండి ఇప్పుడు ఏకహారతో దీపారాధన అనేది మనం స్టార్ట్ చేసుకోవాలండి అగ్గిపుల్లతో దీపారాధన చేయకూడదండి సో అగ్గిపుల్లతో అగరవత్తి వెలిగించి ఆ తర్వాత ఇలా ఏక దీపారాధనతో దీపారాధన చేసుకోవాలండి ఈ పూజ చేసుకోవడం వల్ల ఎంతో మంది ఎన్నో మంచి ఫలితాలను పొందారండి బాధలు అనారోగ్యం వ్యాపారం సొంత ఇల్లు ఇలాంటివి చాలా సమస్యల నుంచి ఈ పూజ ఈ వ్రతం అయిపోయిన తర్వాత వాళ్ళకు ఒక పరిష్కారం దొరికింది సో అందుకే నేను మీకు ఇంత వివరంగా చెప్తున్నాను ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఆ వెంకటేశ్వర స్వామిని స్మరించుకొని ఆయన్ని మనసులో అనుకొని మీ కోరిక చెప్పుకొని వ్రతాన్ని స్టార్ట్ చేశారు అంటే ఏడు శనివారాలు వ్రతం అయిపోగానే మీ సమస్య అయితే తప్పకుండా పరిష్కారం అవుతుందండి ఈ పూజ చేసేటప్పుడు వంటిపూట భోజనం చేసుకోవాలండి ఈ పూజనైతే కంటిన్యూస్గా ఏడు శనివారాలు చేసుకోవాలి ఒకవేళ లేడీస్కి ఏదైనా ప్రాబ్లం అయితే ఆ వారం స్కిప్ చేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి కంటిన్యూగా చేయొచ్చండి ప్రతి శనివారం ఏడు దీపాలు పెట్టవసరం లేదండి ఒకటి లేదా రెండు దీపాలు పిండి దీపాలు చేసుకొని పెట్టుకోవచ్చు అండ్ ఇలా పూజించేటప్పుడు ఫస్ట్ మనము మన గోత్రనామాలు చెప్పుకొని సంకల్పం చెప్పుకోవాలి ఈ పూజలో ముఖ్యంగా మనం ఫస్ట్ గోవిందనామాలు చదువుకోవాలి తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తర నామాలు కూడా చదువుకోవాలండి ఈ పూజలో వెంకటేశ్వర స్వామితో పాటు లక్ష్మీదేవిని కూడా ఆరాధించాలండి సో లక్ష్మీదేవికి సంబంధించిన అష్టోత్తరం కూడా చదువుకోవాలి అష్టోత్రం చదివేటప్పుడు తులసి దళాలు లేదా వేరే రకమైన పూలను వాడి అష్టోత్రం అయితే చదువుకోవాలండి ఇలా పూజ చేసుకున్న తర్వాత ఏడో వారము మన అందరినీ పిలుచుకొని భోజనాలు పెట్టుకోవాలండి అది ఎవరైనా వీలుంటే పెట్టుకోవచ్చు లేదంటే ఒక్క పర్సన్ అయినా పిలిచి తప్పకుండా భోజనం అయితే పెట్టుకుంటే మంచి ఫలితం వస్తుంది ఇంట్లో కుదరని వాళ్ళు ఎవరు అవైలబుల్లో లేనప్పుడు అప్పుడు అప్పుడు మనం గుడిలో కూడా అన్నదాన కార్యక్రమాలు అలాంటివి చేసుకోవచ్చండి మనస్ఫూర్తిగా మన శక్తి కొలది ఆ వెంకటేశ్వర స్వామిని ఆరాధించుకోవాలండి అష్టోత్తరం గోవింద నామాలే కాకుండా మీకు నచ్చిన వెంకటేశ్వర స్వామి నామాలన్నీ చదువుకోవచ్చండి ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి మనం దేవుడికి హారతి ఇవ్వాలి ఏడు వారాలు మా అక్కే ఇంట్లో పూజ చేసుకున్నారు లాస్ట్ శనివారం మాత్రమే ఇలా పూజారిని పిలిచి ఇంట్లో పూజని కంప్లీట్ చేసుకున్నారనమాట కలియుగ వెంకటేశ్వర స్వామి దయ మన అందరి మీద ఉండాలండి మా అక్క అయితే ఈరోజు ఏడు రకాల పువ్వులు ఏడు రకాల ఫ్రూట్స్ అండ్ ప్రసాదాలు చేశారండి ఆ దేవుడికి నైవేద్యం సమర్పించారు అంటే ఫలం పత్రం నైవేద్యం అంటారు కదా అలా ఇక్కడ చూపిస్తున్నట్లు అన్ని ఏడు రకాలు ఏడు రకాలైతే రెడీ చేసి పెట్టుకున్నారు పూజ అయిపోయిన తర్వాత మనం చేసిన పిండి దీపాలని ప్రసాదం లాగా మనమే తీసుకోవచ్చండి అన్నీ మనం తినలేం కాబట్టి కొన్ని ఆవుకైనా పెట్టచ్చు లేదా పారే నీళ్ళలో అయినా వేయచ్చు అంటే ఎవరు తొక్కని ప్లేస్లో వెయ్యాలి పూజ అంతా అయిపోయిన తర్వాత మన ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసుకుంటే చాలా మంచిది అండ్ ధూపం వేయడం వల్ల మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది కదండీ అలా పూజ అంతా అయిపోయిన తర్వాత కుదిరితే మీరు ఆ రోజు మీకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కూడా రండి చాలా మంచిది శక్తివంతమైన పూజ అక్క కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది అది చూసి నేను మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో షేర్ చేస్తున్నానండి ఈ పూజ అయిపోయి వ్రతం చేసుకున్న తర్వాత కంపల్సరిగా ఆ తిరుపతి వెళ్ళి తలనీలాలు ఇవ్వాలంట పూజారి గారు అయితే మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు తలనీలాలు అంటే మూడు కత్తెలైనా ఇవ్వచ్చు అప్పుడే ఈ పూజ కంప్లీట్ అయిపోయినట్లు అని చెప్తున్నారు ఇక్కడైతే మా అక్క ప్రతి శనివారం ఒక్కొక్క రకమైన పువ్వు ఒక్కొక్క రకమైన ప్రసాదము దేవుడికి సమర్పించుకున్నారు కానీ చివరి రోజు మాత్రం అంటే ఏడో శనివారం మాత్రం ఇలా పూజారిని పిలిచి ఇలా పూజ చేయించుకున్నారండి ఆయన అయితే మాకు ఆ వెంకటేశ్వర స్వామి అసలు ఈ వ్రతాన్ని ఎలా స్టార్ట్ చేశారు ఎవరికి చెప్పారు అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఈ వ్రతాన్ని చేసుకున్నట్లయితే మనకున్న కోరిక తప్పకుండా తిరుగుతుందండి నేనైతే స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను మీరు కూడా ఆ వెంకటేశ్వర స్వామిని ఆ గోవిందుని నమ్మినట్లయితే మీ ఇంట్లో మీరు అనుకున్న వెంటనే ఈ వ్రతాన్ని ఒక్కసారి అయితే చెయ్యండి మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఆ వ్రతం అయ్యేంత వరకు మేము ఎంతో భక్తి శ్రద్ధలతో అక్కడే ఉండి ఆ కథలు వింటూ ఉన్నాము సాక్షాత్తు ఆ శ్రీవారే ఈ వ్రతం గురించి చెప్పినప్పుడు మనకి అంతకంటే ఎంత భాగ్యం ఉంటుందండి మీకు ఒకవేళ ఏడు రకాల పువ్వులు దొరకకపోయినా ఎక్కువ తులసి దళాలు అయితే వాడండి ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామికి తులసి మాల తులసి దళం అంటే చాలా ఇష్టం అండి సో మా అక్క అయితే ప్రతి శనివారం తప్పకుండా తులసిమాల కట్టి ఆ దేవుడికి అయితే సమర్పించుకుంది ఇలా ఫైనల్గా అయితే ఈ పూజని ప్రశాంతంగా మేము కంప్లీట్ చేసుకున్నాము ఈ పూజ విన్నవారికి కథ విన్నవారికి కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయంట సో నేనైతే అదృష్టం చేసుకొని ఈ పూజలో పార్టిసిపేట్ చేశాను పూజ అంతా అయిపోయిన తర్వాత మనము అక్షంతులు ఆ కలసం దగ్గర దేవుడు ఫోటో దగ్గర వేసి రెండు అక్షంతులు మన నెత్తి మీద కూడా వేసుకోవాలన్నమాట అలా వేసుకుంటే ఈ పూజా ఫలితం మనకి దక్కుతుంది ఆ తర్వాత మన ఇంటికి పిలిచిన ముత్తైదువులకి లేదా పదకొండు మందికి పదిహేను మందికి భోజనం పెట్టి తాంబూలం ఇచ్చి పంపిస్తే మన పూజ కంప్లీట్ అయిపోయినట్లు అండ్ వాళ్ళు తినే ముందు ఒక ఫస్ట్ ముద్ద మనకైతే ఇస్తారు అది మాత్రమే మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ అయితే మా అక్క తినేశారు సో ఇలా మా అక్క వాళ్ళ ఇంట్లో వెంకటేశ్వర స్వామి వ్రతం అయితే కంప్లీట్గా సక్సెస్ఫుల్గా అయిపోయిందండి సో ఈ వ్రతం మీ అందరికీ ఉపయోగపడుతుందని మీతో షేర్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్